Hello viewers, welcome back to Tota Special. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు తోట స్పెషల్. ఈరోజు మనం చేసుకునే కర్రీ ములక్కాయ బంగాళదుంప టమాటా మామిడికాయ కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేశాను, మీకు కూడా చేసుకుంటారని నేను చూపిస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మనం రైస్లోకైనా చపాతీలోకైనా దేనికైనా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు మేము చూపిస్తాను. ములక్కాయ ముక్కల బౌలు, టమాటా ముక్కల బౌలు, తర్వాత బంగాళదుంప ముక్కల బౌలు, కొత్తిమీర కరివేపాకు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక బౌలు, కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్, ఒక స్పూన్ 2 స్పూన్లు మామిడికాయ తురుమండి, ఆయిల్, తర్వాత ఉప్పు, కారము, పసుపు, పొడి మసాలా అండి. ఏ మనకు కావాల్సిన పదార్థాలు. ఇది ఎలా వేసుకోవాలో పొయ్యి మీద మీకు చూపిస్తాను. నేను స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకోవాలండి, చిన్న కుక్కర్. మనకి ఈజీ మెదట్లో ఈజీగా ఎట్లా అయిపోద్ది మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ములక్కాయ తొందరగా ఉడికిపోద్ది అనమాట. కుక్కర్లో పెట్టుకుని మనం వెలిగించుకున్నాం కదా, ఆయిల్ పోసుకుందామండి. సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఇట్టెక్కనిద్దామండి మంచిగా. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం కోసుకున్నాం కదా ఒక బౌలు, అవి దాంట్లో వేసేద్దాం. చక్కగా తిప్పుకోండి. మీరు ఇలా వేపుకున్నాక మనం ఏం చేద్దామంటే కొంచెం కాకెక్కలేదు, కొంచెం హీట్ ఎక్కనిద్దాము. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏగేదాకా మనం కొంచెం హీట్ ఎక్కనిద్దాము. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గుతానికి ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ వేసుకుని చక్కగా ఇట్లా మగ్గబెట్టుకోవాలండి ఉల్లిపాయలని మనం. ఈ కూర మీరు ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదండి, మనం ఇప్పుడు ఒకటి ఒకటి వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది కూడా దోరగా చెప్పుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి దాంట్లో, అది కూడా తిప్పాలి. ఆయిల్లో మంచిగా వేపుకోవాలి. వేగుతున్నాయి కదండి. ఇప్పుడు మనము టమాటా ముక్కలు వేసేసుకుందాం. టమాటా ముక్కలు కూడా మనం తిప్పుకుందామండి మంచిగా నూనెలో మగ్గనిద్దాం. ఒక నిమిషం మూత పెట్టుకుందామండి టమాటా ముక్కలు మగ్గేదాకా. విజిల్ అవసరం లేదు, ఊరికి పై పైన పెట్టుకోండి మూత. విజిల్ తీసేసా చూసారా నేను. ఇప్పుడు మూత చూసుకుందాం, చూసారా చక్కగా మగ్గిపోయింది కదా. మనకు ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ చక్కగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు మనం దీంట్లో బంగాళదుంప ముక్కలు వేసేద్దాం ఒక బౌలు. అవి ఒకసారి తిప్పుకుందాం నూనెలో, ఒకసారి దాన్ని కూడా మగ్గనిద్దాం కాసేపు. ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసేసుకుందామండి. అవి 2 ములక్కాయలు, నేను 2 ములక్కాయలు తీసుకున్నాను. అవి కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు తిప్పుకోవాలండి. మూత పెట్టుకుందాం ఒక నిమిషం సేపు దాన్ని. తర్వాత మూత చూసుకుని
చూసారా నూనంతా బయటికి వస్తుంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని ఒక్కసారి తిప్పుకుందాం అడిగంట కొండ కుక్కర్ లో కొంచెం పసుపు వేసుకోండి కొంచెం కారం పొల్కాయలు ఎక్కువ కారం పట్టదు కాదే ఒక రెండు చిన్న స్పూన్ తో రెండు వేసుకొని సరిపోతుంది కొంచెం పొడి మసాలా ఒక స్పూన్ పొడి మసాలా వేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాంగా ఈ రెండే దీనికి మసాలాలు మనకి ఈ కూర చాలా టేస్ట్ ఉంటుంది మనం మామిడికాయ గుజ్జు చేసుకుంటున్నాం కాబట్టి కూర చాలా టేస్ట్ గా ఉంటుంది మీరు ఒకసారి చేసుకుని చూడండి ఇవన్నీ కలుపుకున్నాం కదా వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకుని ఒకసారి తిప్పుకొని కాసేపు మళ్ళీ దీన్ని ఉడకనిద్దాం అన్నమాట ఒక్క నిమిషం విజిల్ పెట్టి దాన్ని ఒకే ఒక్క విజిల్ రానిద్దాం అలాగా తర్వాత తీసుకుని మనం అలాగా మూత పెట్టుకుని మూత విజిల్ తీసి చూపిస్తా ఇప్పుడు మీకు ఎక్కువ వద్దు ఒకే ఒక్క రెండు విజిల్ వస్తే సరిపోద్ది మనకి చూసారా చక్కగా ఉడికిపోయింది మనకు మంచిగా ఉడికిపోద్ది అనమాట మనం ఒక్క రెండు విజిల్ రానితే చాలు ములక్కాయ ఉడుకుద్ది బంగాళాదుంప ఉడికిపోద్ది చక్కగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం మంట హైలో పెట్టుకుందాం నీరు ఉంది కదా నీరు మగ్గటానికి అన్నమాట మనకి మామిడికాయ గుజ్జు ఉంది కదండి మామిడికాయ తురుము అది వేసేసుకుందాం ఒక పెద్ద స్పూన్ వేసుకొని సరిపోద్ది మరీ ఎక్కువన్న బాగోదు టేస్ట్ ఇలా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి మనం ఏం వేసామో ఎవరికి తెలియదు అనమాట టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అసలు ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి మంచి స్మెల్ వస్తుంది ఉప్పు చూసుకుందామండి కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు సరిపోలేదు ఒక్కసారి తిప్పుకుందామండి ఇది కూర మనకి ఎంత పులుసు కావాలో అంత ఉంచుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒకసారి తిప్పుకోండి ఉప్పు అంతా కలిసేటట్టు మూత పెట్టుకుని కాసేపు ఉడకనిద్దాం చూడండి చక్కగా దగ్గరికి వచ్చేసింది మగ్గిపోయింది కదండి కూర చక్కగా ఇది మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం అది మేము డిష్లో వేసుకుంటున్నాం కూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుంది చూసారా కూర చాలా టేస్టీగా ఉంటుంది కూర మాత్రం మీకు కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తోట స్పెషల్